ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్య నిస్సరతే వాణి కన్యా ప్రవాహవత్ శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనము అక్టోబర్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి ఎందుకంటే గోచారంలో ఒక్కొక్క గ్రహము మారుతున్నప్పుడు అదేవిధంగా గోచార రీత్యా అంటే మీ రాశరీత్యా ఇంకా చెప్పాలంటే మీ లగ్నరీత్యా కూడా గ్రహాల యొక్క స్థితి మారుతున్నప్పుడు మనకు కొన్ని కొన్ని సంకేతాలు అందుతూ ఉంటాయి ఆ రకంగా ఏంటంటే అసలు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ నెలలో అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి వృషభ రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది అదేవిధంగా కన్యా రాశిలో కుజ రవి యొక్క సంచారము ఈ కుజరవులు కుజరవులిద్దరూ కూడా కన్యారాశి నుంచి పదిహేడో తేదీ నుంచి ఏమో రవి తొలలోకి మారుతున్నాడు ఇరవై రెండవ తేదీ నుంచి కుజుడు తొలలోకి మారుతున్నాడు అంటే పదిహేడు ఇరవై రెండవ తేదీల్లో కుజుడు మారుతున్నాడు అలాగే శుక్రుడు దాదాపుగా ఒకటి రెండు తేదీల నుంచి మనకి కేతుతో కలిసి ఉంటున్నాడు అంటే ఆల్మోస్ట్ కేతు శుక్రకేతువులు వృచ్చికంలో ఉంటున్నారు బుధుడేమో వక్రించు మళ్ళీ వీళ్ళతో కలుస్తున్నాడు కన్యారాశిలో మరియు రెండు గ్రహాలు మేజర్ ప్లానెట్స్ పర్టికులర్గా శని గురువులు ఇద్దరు కూడా మకర రాశిలో ఉండి కర్కాటకం పైన వృషభం పైన అదేవిధంగా కన్యారాశి పైన వీక్షణలు ఉన్నాయి ఈ యొక్క గ్రహస్థితి రీత్యా చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఎందుకంటే గోచార ఫలితాలు ముఖ్యంగా మీరు అర్థం చేసుకోండి ఈ విషయం జరగడానికి పాజిటివ్గా సంకేతాలు ఇస్తున్నాయని చెప్తుంది కానీ దీనికంటే ముఖ్యంగా మీ జన్మజాతకాన్ని చూసుకోవాలి మీ యొక్క జన్మజాతకంలో మీరు ఏ జ ఏ తారీఖును పుట్టారు ఏ నెలలో పుట్టారు మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది ఆ గ్రహస్థితికి దశ భుక్తి అంతరం ఏం నడుస్తున్నాయి ఎటువంటి యోగంలో జన్మించారు వాటికి ఇప్పుడున్నటువంటి గోచారం ఎలా యాడ్ అవుతుంది మరి గోచార ఫలితాలు ఎందుకు అంటే మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు గోచార గ్రహాల చేత ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న గ్రహస్థితి ఇప్పుడున్న గోచారం మన జన్మజాతకాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడు చాలా చక్కటి ఫలితాలు వస్తుంటాయి సపోర్ట్ చేయలేనప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం ఒకటికి నాలుగు సార్లు పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మన జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గోచారం సపోర్ట్ చేస్తుంది విషయం తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్దాం కన్యారాశి వారికి ఈ యొక్క అక్టోబర్ మాసంలో వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉంది ఎందుకంటే వ్యాపార భావం ఏదైతే ఉందో ఆ భావం పైన శుభగ్రహాల యొక్క సంబంధాలు యాక్టివేషన్లో ఉన్నాయి ప్రత్యేకంగా అలాగే మరొక విషయం ఏంటంటే ఈ మాసంలో కొంతవరకు మీకు ఎప్పుడైతే అగ్నితత్వ గ్రహాల యొక్క స్థితి రాశిలో సంచరిస్తుందో స్ట్ర అంటే ప్రెషర్ వర్క్ వర్క్ ప్రెజర్ కానివ్వండి స్ట్రెస్ కానివ్వండి అధికంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ మాసంలో కొంతవరకు మీరు చేసేటువంటి వర్క్స్లో ముఖ్యంగా అందులో ముఖ్యంగా ఏంటంటే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేసేటువంటి వారికి అందుకే వ్యాధిపతి ఉన్నాడు అక్కడ కాబట్టి విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మరియు ఎవరితోనైనా అసలు అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి వారికి వాహనాల మీద వెళ్ళేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కాస్త ఇక్కడ ఇది అగ్నితత్వ గ్రహాల యొక్క సంబంధం అనేటువంటిది ఏం చేస్తుంటుందంటే కొంతవరకు ఫైరీ ఎనర్జీని ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలను చూపిస్తుంది ఇక్కడ కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి మరొక విషయం ఏంటంటే ఈ యొక్క కన్యారాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు కేతు సంబంధాలు కలిగి ఉంటున్నాడు ఇక్కడ అంటే కేతుతో కలిసి ఉండడం అనేటువంటిది కనబడుతుంది ఇక్కడ ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు మరియు పంచమంలో ఉన్నటువంటి శని గురువులు కానివ్వండి ఆ యొక్క దృష్టి లాభం పైన భాగ్యం పైన ద్వితీయ మన పైన ఉండడం అనేటువంటిది ఎంత ప్రెజర్ ఉన్నా ఎంత టెన్షన్స్ ఉన్నా కూడా కంట్రోలింగ్ చేసుకునేటువంటి యోగం కూడా ఇక్కడిస్తున్నాడు శని గురువులు కాబట్టి మీకు దూర దూర ప్రాంతాలకు వెళ్ళి లేనట్లయితే కొంతమంది చూడండి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు లేకపోతే లాంగ్ వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ మీరు ఏవైనా సరే కొన్ని వ్యాపార సంబంధించినటువంటి సంస్థలను నిర్మాణం నిర్మించడం అంటే నిర్మించడం కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపార సంస్థలు నిర్మించడం కానీ వ్యాపారాలు చేసేటువంటి వారికి కానీ చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు ఇష్టపడి వివాహం చే చేసుకుందాం అనుకునేటువంటి వారికి చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే మీరు రెండో అధిపతి కేతుతో ఉన్నందుకు ఎవరికి ధనం ఇవ్వడం అలాగే బ్యాంకు ట్రాన్సాక్షన్స్ విషయంలోని కాస్త జాగ్రత్త వహించాలి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి రైతులకి చాలా చక్కగా కలిసి వస్తుందా ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా చాలా బాగుంది అంటే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి రాజకీయంగా ప్రయత్నం చేసేటువంటి వారికి మరింత మంచి చక్కటి ఫలితాలు వస్తున్నాయి కాకపోతే ఇక్కడ దశమాధిపతి బుధుడు ఎవరైతే ద్వితీయాల నుంచి వక్రిస్తూ రాశిలోకి రావడము రవి కుజులతో కలవడం అనేటువంటిది వర్క్లో మాత్రం ప్రజలు అధికంగా ఉంటుందని అనేటువంటి సందేహం లేదు కాస్త మీరు ఈ మాసంలో కమ్యూనికేషన్స్ విషయంలోని ఒక్కోసారి ఏమవుతుందంటే మాటా మాట రావడం నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోవడం నీ మాట నేను ఎందుకు ఖాతర చేస్తాను అనుకోవడం ఇటువంటి వస్తుంటాయి మీకు తెలియకుండా ఎందుకంటే కమ్యూనికేషన్ కారకుడు ఎవరైతే ఉన్నారో కుజుడు రెండు అగ్నితత్వ గ్రహాలతో ఉన్నాడు అలాగే కమ్యూనికేషన్ భావాధిపతి మూడో అధిపతి ఎవరైతే రవి కుజుడు ఉన్నాడో ఇగోని లేనట్లయితే నా మాట చల్లాలనేటువంటి ఒక తత్వంలో ఎంటర్ అయి ఉన్నాడు ముఖ్యంగా భూతత్వ రాశిలో రవి యొక్క కలయిక అటువంటి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోండి ఫైనాన్స్ విషయంలో మీకు రావాలి రావట్లేదు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి గణపతి ఆరాధన చేయండి మీకు ఈ మా ఈ మాసంలో ఫైనాన్స్ పెరుగుతుంది ఇంకో విచిత్రం ఏంటంటే టెంపుల్కి వెళ్ళినన్ని రోజులు డబ్బులు వస్తుంటాయి ఈ మాసంలో ఈ మాసంలోనే ప్రత్యేకంగా రోజు దైవ దర్శనం చేసుకోండి రోజు పూజ చేసుకోండి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి మీరు ఈరోజు ముఖ్యంగా అంటే ఈ మాసంలో శని గురుగ్రహాల దగ్గర దీపారాధన వెంకటేశ్వర స్వామి యొక్క నామము నిత్యము పఠించడము దత్తాత్రేయుని యొక్క ఉంటే వెళ్ళడము లేనట్లయితే దత్తుని యొక్క నామం శ్రీ దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేయడం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది శ్రీమాత్రే నమ